వెస్టిండీస్ తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ ఎంపిక కావడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓపెనర్ గా వచ్చే రోహిత్ శర్మను టెస్టుల్లో ఇప్పుడు ఏ స్థానంలో బరిలోకి దించాలనే అయోమయంలో జట్టు మేనేజ్మెంట్ తర్జన భర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్ శర్మ 6 నంబర్ స్థానానికి చాలా చక్కగా సరిపోతాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలీ సూచించారు. ప్రస్తుతం టెస్టు జట్టులో ఓపెనర్లుగా మురళి విజయ్, కేఎల్ రాహుల్, యువ ఆటగాడు పృథ్వీ షా ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. తాజాగా రోహిత్ శర్మ కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంతో అతడిని 6వ స్థానంలో వినియోగించుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి గంగోలీ సూచించారు. మురళి విజయ్, కేఎల్ రాహుల్ లేదా పృథ్వీ షా, వీరిలో ఇద్దరు బ్యాట్స్మెన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలు ఆ తర్వాత క్రీజులోకి వస్తుండటంతో టాప్ 5 వరకు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది. నంబర్ 6 స్పాట్ కు రోహిత్ శర్మ చక్కగా సరిపోతాడు. నన్ను అడిగితే నంబర్ 6 స్థానంలో రోహిత్ శర్మను బరిలోకి దింపుతా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 3 పేసర్లు, 1 స్పిన్నర్ ను తీసుకుంటా. రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో అతడిని నంబర్ 6 స్థానానికి వినియోగించుకుంటే మంచిదని నా అభిప్రాయం. రోహిత్ శర్మ రాకతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలోపేతం అవుతుంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం కావడంతో జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 6 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ తో ఆడాలా లేదా 4 పేసర్లతో వెళ్లాలా అని జట్టు మేనేజ్మెంట్ తేల్చుకోలేని పరిస్థితి. అలా కాకుండా ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి 5 స్పెషలిస్ట్లతో ఆడాలా అనేది మోడ్రన్ డే కెప్టెన్ లో ఓ కెప్టెన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది అంటూ గంగోలీ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సిరీస్ విజయం సాధించడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదని, స్టీవ్ స్మిత్ డేవ్ వార్నింగ్ లేకపోవడంతో ఆస్ట్రేలియా ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని, భారత జట్టులో కోహ్లీ రోహిత్ లేకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుంది, ఇది భారత జట్టుకు గొప్ప అవకాశం, ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదని గంగోలీ అన్నారు.